ఎవ్రీవన్, మా పిల్లలైతే కుర్కురేలు అవి తీసుకొచ్చిండ్రన్నమాట. అవి తినొద్దు, ప్లాస్టిక్ అంటే అస్సలు నమ్మట్లేదు, వినట్లేదు మా ఆట అయితే. సో అందుకని చెప్పేసి ఒకసారి చూడండి, మీరే అని అంటే ట్రయల్స్ ఇస్తున్నారండి, చూడండి ఎలా మండుతుందో. చూడండి కుర్కురేలు అంటే ఇలా ప్లాస్టిక్తో తయారవుతున్నాయండి. నిజంగా చూడండి ఎంతసేపు మండుతుంది. ఇది క్యాండీలా అసలు కుర్కురేనా అనే విషయం అయితే అర్థం కాకుండా ఉందండి. చూడండి ఎట్లా చూస్తున్నారో ఇద్దరు కూర్చొని దూరంగా, చూడండి ఎలా మండుతుందో. అసలు ఇదైతే కుర్కురే అంటారా అండి? నిజంగా ఈ పిల్లల్ని అయితే ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇలాంటివి కొనుకొచ్చుకొని తింటూ ఉంటారు, వద్దంటే అస్సలు వినరు. పిల్లలకైతే చెప్తే అస్సలు అర్థం కాదు కదండి. వాళ్ళకన్నీ వాళ్ళ ట్రయల్ వేసి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో స్మెల్ కూడా వస్తుందండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ లాగా. సో ఇలాంటి కుర్కురేలు పిల్లలు తినద్దు అని చెప్తే అస్సలు వినరు. చూడండి ఎలా మండుతుందో. ఇదైతే ఇదే దీన్ని ఏమంటారో మీరే చెప్పండి. దీన్ని కుర్కురే అనేసి అంటారా అసలు? మీరే చెప్పాలి. ఇదైతే కుర్కురే అంట. చూడండి క్యాండిల్ మండినట్టు మండుతుంది. ఎంతసేపు నుంచో ఇంతసేపు మండుతుందంటే దీన్ని కుర్కురే అంటారా అసలు? ఈ పిల్లలకు అసలు బుద్ధి ఉండదు కదండి. నిజంగా ఇలాంటి కొనుకొచ్చి పొగ కూడా వస్తుందండి దాంట్లో నుంచి. అసలు చూడండి ఇదంట కుర్కురే అంట. చూడండి ఎలా చూస్తున్నారో కూర్చొని, ఇట్లా చూస్తున్నారు కూర్చొని. ఇదైతే చాలా మంచి పని చేసాం మేము కుర్కురే కొనుకొచ్చుకొని అని చెప్పేసి. చూడండి అది ఎంతసేపు నుంచి మండుతుందో. ఇంతసేపు నుంచి మండుతుందంటే దాన్ని కుర్కురే అంటారా అండి అసలు? పిల్లలకు చెప్తే అస్సలు అర్థం కాదు కదా. చూడండి ఏం చేస్తున్నావు నువ్వు. చూడండి ఇంతసేపు మండి బ్లాక్ అయిపోయిందండి మొత్తం. ఇదంట కుర్కురే అంట. దీనిలో నుంచి పొగ కూడా వస్తుంది. దీన్నంట కుర్కురే అంటారట అండి. చూడండి ఈ మనిషికి అసలు బుద్ధి ఉందా మీరే చెప్పండి. పిల్లలకైతే చెప్పండి పక్కాగా కుర్కురేలు అవి తినొద్దని చెప్పి. థ్యాంక్ యూ అండి.